ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఎస్, ఇదొక యునిక్ గ్యాడ్జెట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది ఉండాల్సిందే. ఎందుకంటే ఇవాళ రేపు మన ఇంట్లో టూ వీలర్, అట్లీస్ట్ సైకిల్ అయినా కానీ ప్రతి ఇళ్లలోనూ, అలాగే మోటార్ వెహికల్ అయితే కామన్గా మనం చూస్తూనే ఉంటాం. ఇవి కాకుండా కొంతమంది కార్స్, అలాగే కొంతమంది పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ దగ్గర ట్రాక్టర్స్ కానీ లేదా ఇతర వెహికల్స్ అయితే ఉండనే ఉంటుంది. సో ఎయిర్ ట్యూబ్తో రన్ అయ్యేటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఖచ్చితంగా ఈ డివైస్ అయితే ఉండాల్సిందే. షామీకి సంబంధించినటువంటి పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషర్. ఇది వన్ ఇయర్, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా, నేను షామీకి సంబంధించినటువంటి ఎయిర్ కంప్రెషర్ 1 అయితే అన్బాక్సింగ్ చేశాను. సో దీంతో ఇది కూడా కంపేర్ చేద్దాం. సో దీంతో ఇది ఎన్ని రెట్లు బెటర్, అలాగే ఏం మార్పులు చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే తెలుసుకుందాం. అండ్ గట్టిగా ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీకు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తాను. అసలు దీని లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయి ఏంటి అనేది, అసలు ఈ కంప్రెషర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నాకైతే తెలుసుకోవాలని ఉంది. సో మరి నా కోరికను తీరుస్తారనుకుంటున్నాను. ఒకవేళ 10K లైక్స్ క్రాస్ అయినట్లయితే ఫస్ట్ టైం ఎయిర్ కంప్రెషర్ని టియర్ డౌన్ అయితే చేయబోతున్నాను. సో గట్టిగా వీడియో లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు. మనవి హాయ్, దిస్ ఇస్ వాసు ఇగేన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నిజంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ కన్నా కానీ వీళ్ళ షిప్పింగ్ ఎక్స్ట్రాడినరీ. నేను ఆర్డర్ చేసిన విత్ఇన్ 24 అవర్స్ లోపలే నాకు ఇది డెలివర్ అవ్వడం జరిగింది. నేను బైదాబాయి ఇది ఒక రివ్యూ యూనిట్ అయితే కాదు, నేను పర్చేస్ చేశాను. ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ కూడా మన ఛానల్లో చేశాను. సెకండ్ జనరేషన్లో ఏముంటుంది ఏంటి అనేది చూద్దామని చెప్పి, అంటే దీంట్లో ఏ మార్పులు చేశారు చూద్దామని చెప్పి దీన్ని అయితే ఆర్డర్ చేశాను. సో ఇక్కడ రిటైల్ బాక్స్ను చూశారు అన్నట్లయితే షౌమి పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషర్ 1S. వామ్మో, ఇంత పెద్ద పేర్లు. అండ్ దీంట్లో డిజిటల్ ప్రెషర్ డిస్ప్లేతో సహా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ లైక్, ఇది వచ్చేటప్పటికి మనకి ప్రజెంట్ టైర్ ప్రెషర్ని చూపించడం, అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వేర్ ప్రీవియస్లీ మైక్రో యూఎస్బీని మన ముందు తీసుకొచ్చారు, అలాగే 2000 mAh కలిగినటువంటి బిల్టిన్ లీథియం అయాన్ బ్యాటరీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం మనకి ఇంప్రూవ్ అవటం అయితే జరిగింది. ఇక ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే బాటమ్ ఏం లేదు, ఇక టాప్ కూడా ఏం లేదు. బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు దీని ప్రైస్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా దీని కాస్ట్ ఎంఆర్పి వచ్చేటప్పటికే 4499, బట్ వీళ్ళు లాంచ్ చేసింది 3000 రూపాయలు. ఫస్ట్ సెల్లో వీళ్ళు 2799 రూపాయలు తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపోర్టర్ అడ్రస్ అన్నిటిని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఆలస్యం చేయకుండా దీని పైన ఉండేటువంటి సీల్స్ ఏవైతున్నాయో వీటిని ట్యాంపో చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా చూద్దాం. అఫ్కోర్స్ ఇది కూడా మంచి ప్రణయ్, వీళ్ళు పేపర్ని యూజ్ చేశారు సీల్ కోసం, గుడ్ థింగ్. సో ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక పౌచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ దీన్ని కూడా మనం చూద్దాం. అండ్ దీంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్ని, సో హియర్ ఇట్ ఈస్, మనకి షౌమీకి సంబంధించినటువంటి టైర్ ఇన్ఫ్లేటర్. అండ్ దీంతోపాటు దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, దాట్స్ ఎట్. ఇక బాక్స్లో అయితే ఏమీ రాదు. సో ఇక్కడ మనకి పౌచ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఎక్కడన్నా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు దీన్ని ఈజీ టు క్యారీ కోసం మనకి పౌచ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కూల్. అండ్ దీంతోపాటు టైప్ సి ఛార్జింగ్ కేబుల్, అలాగే ఒకవేళ మీరు కనుక సైకిల్కి సంబంధించినటువంటి ప్రెషర్ని రీఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అడాప్టర్స్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి ఒకవేళ మీరు కనుక ఫుట్బాల్ లేదా వాలీబాల్ ఇట్లాంటి వాటిల్లో కనుక మీరు ఐర్ని నింపాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఇది వచ్చేటప్పటికి రెగ్యులర్గా బైసికల్స్ ఉంటాయి చూసారా, సో వాటిల్లో ప్రెషర్ని నింపాలనుకుంటున్నప్పుడు. అండ్ నార్మల్గా ఎనీ కైండ్ ఆఫ్ కార్ ఏదైతే ఉందో దానికి మీరు కనుక ఎయిర్ ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే దీని నుంచి వచ్చేటువంటి అవుట్లెట్ పిన్ ద్వారానే డైరెక్ట్గా మనమైతే రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు యాక్టివేట్ అవ్వడంతో పాటు స్క్రీన్ మీద ఎంత ప్రెషర్ యాక్టివేట్ అయి ఉంది అండ్ ఎంత ప్రెషర్కి ఇది సెట్ చేయబడి ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక నావిగేషన్ వీల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ అండ్ మైనస్ అంటే వాల్యూస్ని పెంచుకోవడం లేదన్నట్లయితే తగ్గించుకోవడం కోసం పిఎస్ఐ, జనరల్గా మనం అంతా కూడా పిఎస్ఐలను కొలుస్తూ ఉంటాం. రెగ్యులర్గా మీరు బైసైకిల్ అయితే 45 PSI, వేరు ఇక్కడ మీరు ఒకవేళ బైక్ అనుకుంటే కనుక 24 bar, అలాగే కార్ అనుకుంటున్నారంటే 25 bar, అలాగే మీకు వాలీబాల్ అయితే కనుక 8 PSIకి మనకి ఇందులో ప్రోగ్రామ్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫ్కోర్స్ దీంట్లో మనకు ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రెస్ చేశారు అన్నట్లయితే దీనిపైన మనకి ఇక్కడ వార్నింగ్ దగ్గర ఫ్లాష్ లైట్ కూడా వెలగడం జరుగుతుంది. అంటే ఒకవేళ నైట్ టైమ్స్ ఎప్పుడన్నా
మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ ఫ్లాష్ లైట్ తోటి మీరు వర్క్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ మనకి టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ మనకి ఇక్కడ మైక్రో యుఎస్బి డిజైన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అనే నా అభిప్రాయం. ఇక ఈ సైడ్స్ అంతా కూడా మనకి మెష్ లాగా ఉండడం జరుగుతుంది. బేసికల్లీ ఇదే మనకి ఇంటేక్, అంటే ఎయిర్ని ఇందులో నుంచి ఇంటేక్ తీసుకొని ఇందులో మనకి ఎగ్జాస్ట్ అలాగా ఇందులో దీని ద్వారా మనకి ఎగ్జాస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా 0 to 100% మీరు ఒక టైర్ని రీఫిల్ చేయడానికి అరౌండ్ 5 మినిట్స్ టైం అయితే తీసుకున్నది. నేను ప్రీవియస్లీ నేనైతే వాడి చూశాను. సో దీన్ని అయితే ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో. సో నా దగ్గర ఫస్ట్ జనరేషన్కి సంబంధించిన టైర్ ఇన్ఫ్లేటర్ కూడా ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. బట్ నాకు యూజ్ చేయగా కొంచెం బ్యాటరీ వీక్ అయితే అనిపించింది. ఇంతకుముందు 2-3 రీసైకిల్స్ వచ్చేది, ఇప్పుడు కేవలం 1 రీసైకిల్తోనే నాకు ఇది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో ఇది వచ్చినప్పటికి ఫస్ట్ జనరేషన్, ఇది వచ్చినప్పటికి సెకండ్ జనరేషన్, రెండిట్లో పెద్దగా మీకైతే ఏమి తేడా ఉండదు. బట్ ఇక్కడ నాకు డిస్ప్లే ఏదైతే ఉందో ఫస్ట్ జనరేషన్ది చాలా బాగా నచ్చింది కంపేర్డ్ టు ద సెకండ్ జనరేషన్ కన్నా. కొంచెం మనకి బోల్డ్గా రావడం అయితే జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ సైజ్లో కానీ లేదన్నట్లయితే షేప్లో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను ఇందాక మీకు చెప్పినట్లు బాటంలో మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మైక్రో యూఎస్బిని తీసుకొచ్చారు, వేరు ఇక్కడ మనకి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అలా అంతే తేడా. బట్ బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని ఒకసారి ఫిజికల్గా మనం టెస్ట్ చేద్దామా. సో ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉండేటువంటి థ్రెడ్ తోటి మనం దీన్ని ఫిక్స్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆటో డిటెక్ట్ అయిపోయింది. 28 PSI ఇప్పుడు ప్రస్తుతం ఉంది. నాకు ఇప్పుడు 45 కాదు, ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 35 కావాల్సి ఉంటుంది. 35 సెలెక్ట్ చేసుకొని పవర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 31, 32, 33, 34, 35. సో జస్ట్ దాట్స్ ఇట్. చాలా ఫాస్ట్గా అయితే ఇది గాలి ఫిల్ చేయడం జరిగింది. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారన్నట్లయితే ఈ అప్గ్రేడ్ని అయితే నేను ఇందులో అబ్జర్వ్ చేశాను, చాలా ఫాస్ట్గా ఉంది ఫస్ట్ జనరేషన్ కన్నా. సో ఇదే విధంగా మీరు మీ కార్ టైర్ని కూడా చేయొచ్చు. సో పెట్టంగానే ఆటోమేటిక్గా ప్రెషర్ డిటెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా 32 ఉంది, మనం రీఫిల్ చేయటమే. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు సైకిల్ చూడొచ్చు. సో సైకిల్కి ఒకవేళ మీరు కనుక ఫిల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ఈ అడాప్టర్ని అయితే యూజ్ చేయాలి. సో జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ అడాప్టర్ని దీనికి ఫిక్స్ చేసి, ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్గా మీరు దీన్ని సైకిల్కి అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సైకిల్కి అయితే ఫిక్స్ చేశాను. అండ్ జస్ట్ పవర్ ఆన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి టైర్ అయితే ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా 29, 30, 31, 32, 33, 34, 35, 36. సో ఇక్కడ మనకి టైర్ కూడా ఫిల్ అవుతుంది. 37, 38, 39, 40. సో 45 దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా ఈ పిఎస్ఐ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి టైర్ అయితే ఫిల్ అయింది. సో ఇదే విధంగా ఒకవేళ మీ దగ్గర ఇలాంటి చిన్న చిన్న ఫుట్బాల్స్, ఇంట్లో జనరల్గా ఆడుకునేటువంటి ఫుట్బాల్స్ ఉంటాయి సార్, అఫ్ కోర్స్ ఇదే కాదు, సో ఒరిజినల్గా ఉండేటువంటి ఫుట్బాల్స్ ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా మీరు ఎయిర్ని అయితే రీఫిల్ చేయొచ్చు. జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ అడాప్టర్ని అయితే ఫిక్స్ చేయాలి. ఇందాక సైకిల్కి వేరే అడాప్టర్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ అడాప్టర్ అండ్ దీన్ని ఇన్సెట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాలీబాల్ అని చెప్పి ప్రెస్ కొట్టారన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది ఎయిర్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పీఎస్ఐ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకు ఆఫ్ అవ్వడం జరిగింది, జస్ట్ దీన్ని రిమూవ్ చేయడం అంతే. సో ఫ్రెండ్స్, చూసారు కదా యూసేజ్ అయితే నాకు కంపేర్డ్ టు ఫస్ట్ జనరేషన్ దానికన్నా సెకండ్ జనరేషన్ ఏదైతే ఉందో చాలా 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 బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో 1 PSI సంబంధించి అంటే ఒక్క పాయింట్ మనకు పెరగడానికి అరౌండ్ 2 to 3 minutes టైం తీసుకునేది, ఒక్కొక్కసారి అయితే 5 నిమిషాలు కూడా టైం తీసుకునేది. దీనివల్ల బ్యాటరీ ఎక్కువ కన్జంప్ట్ అయిపోయి మనకి ఛార్జింగ్ అనేది, అంటే ఓన్లీ ఒక్క వీల్ మనం ఫుల్ చేసి రెండో వీల్ ఫుల్ చేసేటప్పటికే ఛార్జింగ్ అనేది అయిపోయేది. మళ్ళీ దీన్ని ఛార్జ్ చేయడానికి చాలా సమయం అయితే తీసుకునేది. బట్ ఇందులో వచ్చేటప్పటికే కేవలం
2 seconds లో ఒక పాయింట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 0 to 30%, ఎందుకంటే కార్ వచ్చేటప్పటికే 35 దాకా మనం పెడుతూ ఉంటాం కాబట్టి జస్ట్ మీకు లెస్ దాన్ ఏ మినిట్ లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా మీరు కార్ మొత్తాన్ని అంటే అన్ని టైర్స్ ని కూడా మీరు రీఫిల్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ బైక్స్, అలాగే మీ కింద చూసినారు కదా సైకిల్, వాలీబాల్స్ ఎగేరా వగేరా, ఇంట్లో మీకు ఎక్కడ ఎయిర్ రిక్వైర్మెంట్ కావాలనుకుంటున్నారంటే అంటే ఎయిర్ బ్లోయింగ్ కావాలనుకుంటున్నారు అక్కడ దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ దానికన్నా కానీ సెకండ్ జనరేషన్ 1S ఏదైతే ఉందో చాలా బాగుంది. నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఉండాల్సిందే. ఎందుకంటే సైకిల్ పంచర్ అయినా లేదా బైక్ పంచర్ అయినా ఇది వేసుకొని మనం అంటే అక్కడ దాకా దొబ్బుకుంటా పోయి లోపల టైరో రిమో ఖరాబ్ అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడ పంచర్ వేయించుకోవడం లేదా గాలి కొట్టించుకోవడం అంటే చాలా రిస్క్. ఇన్ఫ్యాక్ట్ కార్లో నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మాత్రం మ్యాండేటరీ కావాలని అనుకుంటాను. ఆల్మోస్ట్ ఆల్ దీని అయితే నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. సో దీని మీద నాకు ఇది చాలా 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 బెటర్ అనిపించింది. నిజంగా సెకండ్ జనరేషన్లో హ్యూజ్ అప్గ్రేడ్. ఇందులో మీకు బ్యాటరీతో పాటు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ని కూడా తీసుకొచ్చారు. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఇకపోతే గుర్తుంది కదా ఒకవేళ ఈ ప్రోడక్ట్ లోపల ఏముంది అని చూడాలనుకుంటున్నారంటే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఒకవేళ 10K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే టియర్ డౌన్ చేసి లోపల ఏముందో చూసేద్దాం. ఇక దీంతో కేవలం మీరు కారో బైకో లేదన్నట్లయితే సైకిలో బాల్సో కాదు ట్రాక్టర్స్ మీ ఇష్టం ఎక్కడ మీకు ఎయిర్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే వాటన్నిటికైతే యూజ్ చేయొచ్చు. బట్ దాంట్లో ఉండేటువంటి ఎయిర్ పిఎస్ఐని బేస్ చేసుకొని మీకు ఇది బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. కార్కి అయితే కనుక టోటల్లీ 5 wheels ఒకసారి అయితే మీరు ఫుల్గా రీఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రాక్టర్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారు హెవీ ఎక్విప్మెంట్ అయితే మేబీ అది ఒక టైర్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, ఒకటో లేదా 2 tyres వచ్చే అవకాశం ఉంది. అంతే మళ్ళీ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ వాడాలి. బట్ ఇది రీఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా మీకు 2 hours టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈసారి వీళ్ళు సెకండ్ జనరేషన్ దానిలో కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్డ్ 2000mAh బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా క్వైట్ అవసరం. సో యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే మీకు 2999 రూపాయలకి దొరుకుతుంది. బట్ నేను మొన్న ఆఫర్లో 2799 రూపాయలకి దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.